అది కూడా మమ్మల్ని ఆపలేదు. మేము కంటిన్యూస్గా ఉండాల్సిందే, ఇది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి మేము మాకు వీలు తప్ప ఇంకెవరు కూడా ఉండేదానికి కూడా లేదు. అంటే తమ్ముడు ఉన్నారు మీ వెనకాల, చెల్లి కనిపించట్లేదు కదా. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో మంచువారి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత మీతో పాటు ఎక్కువగా కనిపించట్లేదు, ప్రచారానికి తీసుకొస్తారా? లేదు, తను 7th మంత్ ప్రెగ్నెంట్, మౌనిక ప్రెగ్నెంట్ ఉంది, అందుకే తను క్యాంపెయినింగ్కి రాలేదు. బట్ డెఫినెట్గా తను అయితే ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏందని పరిస్థితి అన్ని కనుక్కుంటుంటుంది. సో డెఫినెట్గా తను రావాలనుంది, కానీ మేమే ఈ జర్నీ అంతా కూడా ఈ ఎలక్షన్ టెన్షన్ ఎందుకు అని చెప్పి దూరం పెట్టినాము. డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఓటడానికి అయితే డెఫినెట్గా వస్తుంది. అది బెస్ట్ అండి, అది బెస్ట్ అండి. అది ఆలగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియతో నేను ఎమ్మెల్యే, మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడు లేదా నాయకురాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్.